నేను అడుగుతున్నా గ్రామాలలో ఎనిమిదేళ్ళు అయింది ఈయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఒక్కరోజన మీ ఊరికి వచ్చి మీ కష్టాలు ఏంటో కనుక్కున్నాడా? మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? కొత్తగా దళితులకు ఎవరికైనా 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? మీ రైతు రుణమాఫీ మొత్తం జరిగిందా? ఆరోగ్యశ్రీ అమలు అవుతుందా? మరి అట్లాంటి ఇంకా నాయకుడిగా మనం ఎట్లా స్వీకరిస్తామో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ మధ్యలో అన్నాడు, వరి కొనమంటే వరి కేంద్రం కొంటలేదు కాబట్టి నేను కూడా కొనను, ఒకవేళ ఒరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ చెప్పాడు. ఎవరు రైతులు వరి పండించొద్దని కేసీఆర్ సూచన చేసిండు. నిజంగానే కొంతమంది రైతులు అమాయకంగా ముఖ్యమంత్రి చెప్పిండు కొనేటోళ్ళు లేరని వరి పండించలే, కానీ ఊరందరికీ వరి పండించొద్దని చెప్పి కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వరి పండించుకుంటుండో. నేను అడుగుతున్నా సన్యాసిని, నువ్వు 150 ఎకరాల వరి పండించుకున్నప్పుడు 150 ఎకరాలలో పండించిన పంటను ఎవడు కొంటుండు? మా పేద రైతులు ఇవాళ 40 లక్షల ఎకరాలలో వరి పండించిండ్రు, 80 లక్షల మెట్రిక్ క్వింటాళ్ళ వరి ధాన్యం ఉత్పత్తి అవుతుంది, కొనకపోతే నీ సంగతి చూస్తామని చెప్పి ఈరోజు గజ్వేల్ గడ్డ మీద నుంచి నేను మళ్ళీ చెప్తున్నా, రైతుల కోనీతి నీకో నీత్యా? రైతుల కడుపు కొట్టే హక్కు నీకు ఎవడిచ్చిండు? నీకు ఓటేసి నీకు ప్రభుత్వాన్నిచ్చి నిన్ను ముఖ్యమంత్రిని చేసింది పేద రైతులే కదా. ఇవాళ ఈ పేద రైతుల కడుపు కొట్టి ఉరేసుకున్న వాళ్ళు ఉరేసుకోవాల్సిన అన్న పరిస్థితులు ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చాడు కాబట్టి ఇవాళ పేద రైతులు పండించిన వరి చివరి గింజ వరకు కొనకపోతే ఇదే కేసీఆర్ను గజ్వేల్ చౌరస్తలో ఉరేసే రోజు వస్తుంది. రైతులందరు కట్టగట్టుకొని కేసీఆర్ను కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉరిదీసే రోజు తొందరలోనే ఉంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.